హాయ్ ఫ్రెండ్స్ ఫిలింనగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సాహితీవేత్తలు కళాకారులు క్రీడాకారులు వీరికి ఉత్తేజాన్ని ఇచ్చేవి అభిమానుల కరతాళ ధ్వనులు వాటి కోసం వీరు ఎంత దూరమైనా వెళ్తారు ఎన్ని గంటలైనా నిర్విరామంగా కృషి చేస్తారు అభిమానుల ఆత్మీయతే వీరి నిరంతరమైన ఉత్సాహానికి వెలలేని పెట్టుబడి ప్రశంసల చిరుజల్లులలో తడిసి ముద్దయిపోయినప్పుడు కలిగే ఆనందమే వేరు అలా చుట్టూ లక్షల మంది క్రీడాభిమానుల కరతాల ధ్వనులు అయినా కూడా బ్యాట్స్మెన్ దృష్టి దూసుకొస్తున్న బంతి మీదే ఉంటుంది బ్యాట్స్మెన్ వైపు సింగంలో దూసుకొచ్చే బౌలర్ రెండు కళ్ళ దృష్టి ఎదురుగా ఉన్న మూడు వికెట్లపైనే ఉంటుంది మైదానంలో ఉన్న ఆ పన్నెండు మందికి వికెట్లు బ్యాటు బాలు ఇవే ప్రపంచం దృష్టంతా వీటిపైనే కేంద్రీకరించి చరిత్ర సృష్టిస్తారు చరిత్రలో నిలిచిపోతారు అలా లెక్కలేనంతమంది క్రీడాభిమానుల అంతులేని ఆత్మీయతను పొందిన భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన బెంగళూరులో రాజేశ్వరి లోకేష్ దంపతులకు జన్మించిన రాహుల్ పూర్తి పేరు కన్ననూర్ లోకేష్ రాహుల్ మగాడ తాలూకాలోని కన్ననూరుకు లోకేష్ మంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటకలో ప్రొఫెసర్గా మాజీ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు రాహుల్ ఎన్ఐటికే ఇంగ్లీష్ మీడియం స్కూలులో సెయింట్ అలోసియస్ కళాశాలలో ప్రీ యూనివర్సిటీ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు పది సంవత్సరాల అతి చిన్న వయసులోనే క్రికెట్లో ట్రైనింగ్ తీసుకోవడాన్ని ప్రారంభించిన చిచ్చరపిడుగు రాహుల్ రెండు సంవత్సరాల తర్వాత బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్ మంగళూరులోని క్లబ్ రెండింటి తరపున మ్యాచ్లు ఆడడం మొదలుపెట్టాడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే జైన్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడంతో పాటు తన క్రికెట్ కెరీర్ను కొనసాగించే సంకల్పంతో బెంగళూరుకి వెళ్ళాడు రాహుల్ మూడేళ్లుగా తనతో డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన అతియా శెట్ని రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి ఇరవై మూడవ తేదీన పెళ్లి చేసుకున్నాడాయన రెండు వేల పది పదకొండు సీజన్లో కర్ణాటక తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన రాహుల్ అదే సీజన్లో రెండు వేల పది ఐసీసీ అండర్ నైన్టీన్ క్రికెట్ ప్రపంచకప్లో జట్టుకి ప్రాతినిధ్యం వహించడంతో పాటు నూట నలభై మూడు పరుగులు చేశాడు రెండు వేల పదమూడులో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అరంగేట్రం చేశాడు రాహుల్ రెండు వేల పదమూడు పద్నాలుగు సీజన్లో వెయ్యి ముప్పై మూడు పరుగులు సాధించి అత్యధిక స్కోరు సాధించిన రెండో క్రికెటర్గా నిలిచాడు ఆయన సెంట్రల్ జోన్తో జరిగిన రెండు వేల పద్నాలుగు పదిహేను దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తరపున ఆడిన రాహుల్ తొలి ఇన్నింగ్స్లో రెండు వందల ముప్పై మూడు బంతుల్లో నూట ఎనభై ఐదు పరుగులు రెండో ఇన్నింగ్స్లో నూట యాభై రెండు పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాన్గా నిలిచాడు ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత టెస్ట్ జట్టుకు ఎంపికైన రాహుల్ టెస్ట్ సిరీస్ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి ఉత్తరప్రదేశ్పై మూడు వందల ముప్పై ఏడు పరుగులు చేసి కర్ణాటకకు ఫస్ట్ ట్రిఫుల్ సెంచరీని బహుమతిగా అందించాడు తమిళనాడుతో జరిగిన రెండు వేల పద్నాలుగు పదిహేను రంజీ ట్రోఫీ ఫైనల్లో నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసి తొమ్మిది మ్యాచ్లలో తొంభై మూడు పాయింట్ పదకొండు సగటున సాధించాడు రాహుల్ సిడ్నీలో జరిగిన తర్వాత టెస్ట్లో మొదటి ఇన్నింగ్స్ను ప్రారంభించి నూట పది పరుగులతో ఫస్ట్ ఇంటర్నేషనల్ సెంచరీని సాధించాడు రాహుల్ రెండు వేల పదిహేను జూన్లో బంగ్లాదేశ్లో పదిహేను మంది సభ్యుల జట్టులో తన ప్రత్యేకతను చాటుకున్నాడాయన రెండు వేల పదహారు జూలైలో వెస్టిండీస్తో జరిగిన రెండో సిరీస్ టెస్ట్లో రాహుల్ నూట యాభై ఎనిమిది పరుగులు చేశాడు ఇది టెస్ట్ క్రికెట్లో రాహుల్ సాధించిన అత్యధిక స్కోరు రెండు వేల పదహారు సెప్టెంబర్లో న్యూజిలాండ్తో మన దేశంలో జరిగిన సిరీస్కి ఎంపికైనప్పటికీ తొలి టెస్టు తరువాత గాయం కారణంగా రాహుల్ స్థానంలో గౌతమ్ గంభీర్ను తీసుకున్నారు రెండు వేల పదహారు పదిహేడు టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్తో జరిగిన జట్టులో ఎంపికైన నెట్ ప్రాక్టీసులో గాయపడడం వల్ల మూడో టెస్ట్ నుండి వైదొలక తప్పలేదు నాలుగవ టెస్టులో జట్టులోకి తిరిగి వచ్చిన ప్రభావం చూపలేకపోయాడు రాహుల్ సిరీస్లోని చివరిదైన ఐదవ టెస్ట్లో రాహుల్ తన నాలుగవ టెస్ట్ సెంచరీని సాధించాడు నూట తొంభై తొమ్మిది పరుగులతో తన కెరీర్లోనే అత్యుత్తమ స్కోర్ ఘనతను సొంతం చేసుకున్నాడు రెండు వేల పదహారులో జింబాంబువేతో జరిగే మ్యాచ్ల నిమిత్తం భారత జట్టులో రాహుల్కు స్థానం దక్కింది హరారే స్పోర్ట్స్ క్లబ్లో జింబాంబువేపై వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో అరంగ్యాట్రం చేసి నూట పదిహేను బంతుల్లో నూట పది బరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు దీంతో వన్డే మ్యాచ్ల్లో అరంగేట్రంతోనే సెంచరీ సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా ఘనత అతను స్వంతమైంది దాంతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు రాహుల్ అయితే ఏ రంగంలో ఉన్నవారికైనా జయాపజయాలు తప్పవు గెలుపు సొంతమైతే అది ఆ క్షణం వరకే ఆ తర్వాత అడుగు మళ్ళీ కొత్త అడుగుగానే వేయాల్సి వస్తుంది అలా అదే పర్యటనలో తన ట్వంటీ ట్వంటీ అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ల్లో అరంగేట్రం చేసి జింబాంబేతో జరిగిన తొలి టీ ట్వంటీలో భారత్ ఓడిపోవడంతో రాహుల్ తన టీ ట్వంటీ అరంగ్యాట్రంలోనే గోల్డెన్ డకౌట్ అయ్యాడు అయితే బ్యాట్స్మెన్గా మాత్రమే కాక వికెట్ క్రీపర్గాను ఆడుతూ తన సత్తాను చాటాడు రాహుల్ మూడు ఫార్మాట్లలోనూ ఆడి ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్గా కేవలం డెబ్బై ఆరు ఇన్నింగ్స్లోనే గుర్తింపు పొందాడు రాహుల్ రెండు వేల పద్దెనిమిది జూలై మూడవ తేదీన రాహుల్ తన రెండవ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ని ఇంగ్లాండ్తో ఆడాడు అయితే ప్రతివారి కెరీర్లోనూ కాంట్రవర్సీలు తప్పవు అలాగే రాహుల్ కెరీర్లోనూ తప్పలేదు రెండు వేల పంతొమ్మిది జనవరి పదకొండవ తేదీన ప్రసారమైన కాఫీ విత్ కరన్ కార్యక్రమంలో తన సహచర క్రికెటర్ అయినటువంటి హార్దిక్ పాండ్యాతో కలిసి రాహుల్ చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలకు గాను బీసీసీఐ నుండి ఇద్దరూ సస్పెండ్ కావాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ పర్యటన నిమిత్తం రాహుల్ పేరును జట్టులో ప్రకటించినప్పటికీ గాయం కారణంగా వెనుతిరగాల్సి వచ్చింది టెస్ట్ సిరీసులలోని అనేక కారణాల వల్ల దక్షిణాఫ్రికా మ్యాచ్ల్లో నుండి రాహుల్ తప్పుకున్నాడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో ఆడిన తన ఫస్ట్ టీ ట్వంటీలో వెయ్యి పరుగులు మైలిరాయిని అధిగమించాడు తన మూడవ టీ ట్వంటీలోనే యాభై ఆరు బంతుల్లో తొంభై ఒక్క పరుగులను సాధించి చరిత్ర సృష్టించాడు రాహుల్ రెండు వేల ఇరవై జనవరిలో ఆస్ట్రేలియా దేశంతో జరిగిన మ్యాచ్ రాహుల్కి రెండవ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ అయింది అందులో ఆయన కేవలం యాభై రెండు బంతుల్లో ఎనభై పరుగులను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల కాలంలో న్యూజిలాండ్తో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో రెండు వందల ఇరవై నాలుగు పరుగులతో యాభై ఆరు యావరేజ్ స్కోరుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు రాహుల్ రోహిత్ శర్మ భుజానికి గాయమైన కారణంగా ఐదవ టీ ట్వంటీ ఇన్నింగ్స్లో జట్టుకు సారథ్యం వహించాడు ఆయన న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అరవై నాలుగు బంతుల్లో ఎనభై ఎనిమిది పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు రాహుల్ రెండు వేల ఇరవై అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీసుగాను రాహుల్ని వైస్ కెప్టెన్గా నియమించారు ఇందులో భాగంగా డెబ్బై ఏడు పరుగులను సాధించాడు రాహుల్ కానీ భారత్ ఈ సిరీస్ని రెండు ఈస్ట్ ఒకటి తేడాతో ఓడిపోయింది జయాపుజయాలు దైవాధీనాలు అందుకే సాహితీవేత్తలు కళాకారులు క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుంటూ విజయాన్ని కాంక్షిస్తూ ముందుకు సాగుతారు విజయాలకి పొంగిపోతూ అపజయాలకు క్రింగిపోయే మనస్తత్వం వారికి ఉండదన్నది నిరోవాదాంశం అందుకే వారి ప్రయాణం నిరంతరం సాగుతూనే ఉంటుంది ఆ ప్రయాణంలో విజయాలు కలిగితే వాటిని దేశానికి అంకితం చేస్తారు అపజయాలు ఎదురైతే వాటిలో జరిగిన లోపాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారు ఏదేమైనా క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ఆడారు అందులో కొందరు మాత్రమే ధృవతారలుగా వెలిగిపోయారు ఇంకా చెప్పాలంటే క్రికెట్ ఆడిన ప్రతి వారిని దేశం గుర్తించుకుంటుంది గౌరవిస్తుంది గుండెల్లో దాచుకుంటుంది ఎందుకంటే వీడియో తొలి భాగంలో మనం చెప్పుకున్నట్లు సాహితీవేత్తలు కళాకారులు క్రీడాకారులు ఆ భరతమాత సెగలో మల్లెప్ప లాంటివారు వారు సాధించే విజయాలు ఎల్లవేళలా ప్రపంచవ్యాప్తంగా గులాబిస్తూనే ఉంటాయి ఆ భరతమాత సెగలో సింగారించుకున్న సన్నజాజి మల్లెపూ దండల గులాబిస్తున్న క్రీడాకారుడు కెఎల్ రాహుల్ తన కెరీర్లో మరిన్ని విజయాలు సాధిస్తూ మరింత మున్ముందుకు సాగాలని భరతమాత కీర్తి శిఖరాన విజయ బావుట వెగరవేస్తూ మనందరికీ గర్వకారణమై నిలవాలని మనస్ఫూర్తిగా మనము మన ఫిలిం నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ ஒன்றே மாத்தரம்